స్థానం పాదయాత్రలో భాగంగా తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అస్రావుపేట్ నియోజకవర్గంలో ముండెవర్రే గ్రామంలో ఈరోజు రౌ రైతు గోస కార్యక్రమంలో అంటే రైతుల కోసం రైతు పక్షాన పోరాటం చేయటానికి పాల్గొన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈరోజు మేడే మే ఫస్ట్ అంటే లేబర్ డే అంటే కార్మికుల రోజు ఆ సందర్భంగా కష్టపడి పనిచేసే రైతన్నలకు రైతు కూలీలకు కార్మికులకు కర్షకులకు కష్టపడి పనిచేసే ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ మన మనస్ఫూర్తిగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కార్మికులందరికీ కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ మేలు జరగాలని వాళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం कार्मिक लाइक किया था वरदिलाले कार्मिक को लाइक किया था वरदिलाले कार्मिक को लाइक किया था वरदिलाले कार्मिक को लाइक किया था वरदिलाले जय का जय जय शर्मीलक पड़बूमूल समस्या ఈ నియోజకవర్గాలలో మేము పర్యటిస్తున్న ఇన్ని రోజులుగా వారం తర్వాత వారం ఇదే సమస్య ప్రతి చోట ఈ ఎస్టీ ఏజెన్సీ ప్రాంతాలలో పోడు భూముల సమస్య ఈరోజు ప్రధానమైన సమస్యగా మారింది కారణం పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాగే పోడు భూముల సమస్య ఉండి మా పోడు భూములకు ఇవ్వండి సార్ సారని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇలాగే అడగడం జరిగింది కనుక రాజశేఖర రెడ్డి గారు ఆ పోడు భూములు వీళ్ళకు ఎంత ముఖ్యమో అర్థమైంది కనుక అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ భూమి మీద వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఆ భూముల మీద వాళ్లకు హక్కు కనిపించాలి వారికి బ వాళ్ళ జీవితాలకే ఒక భరోసా కలిగించినట్టు అవుతుంది అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు లక్షల ముప్పై వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత చనిపోవడం జరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే మిగతా పోడు భూముల పట్టాలు కూడా ఈరోజు మీ బోడు భూముల పట్టాలు మీ చేతుల్లో ఉండేవి కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిలాగా ఆలోచించిన నాయకుడు మరొకడు రాలేదు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినాక ఐదేళ్ళు అప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు ఎనిమిదేళ్ళగా ఉన్న కేసీఆర్ గారైనా ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరాకు కూడా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక్క ఎకరాకు కూడా పోడు భూములకు పట్టాలిచ్చింది లేదు మరి ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు కదా మరి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న కేసీఆర్ అయినా ఎన్ని లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి కానీ ఒక్క ఎకరాకైనా ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు మాటివ్వలేదా కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఎన్నికలప్పుడు మీరు ఓట్లేయండి మీ ఓట్లేయండి నాకు పోడు భూముల సమస్య ఉంది అని తెలుసు నేను పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను నేను వస్తాను నా ఆఫీసర్లతో వస్తాను అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంటాను పోడు భూముల సమస్యను పరిష్కరించి మీకు పట్టాలు ఇస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు మరి ఎందుకు పరిష్కరించలేదు ఎందుకు పరిష్కరించలేదు చిత్తశుద్ధి లేదా లేకపోతే చేత కాదా లేదు అసలు పోడు భూములు మీ సమస్యను పరిష్కరించ పరిష్కరించాలి అన్న మనసే లేదు కేసీఆర్ గారికి వాగ్దానం చేసి మీతో ఓట్లేయించుకున్నాక మీతో పనైపోయినాక కనీసం మీ తిక్కు కూడా చూడట్లేదు కేసీఆర్ గారు అంటే ఓట్లు ఓట్లు ఉన్నప్పుడే కదా మీతో అవసరం ఎలక్షన్లు ఉన్నప్పుడే కదా మీతో అవసరం మీ ఓట్లు వేయించుకున్నాక మీ ఎలక్షన్లు అయిపోయినాక మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటే ఏమిటర్థం ఏమిటర్థం రేవు దాటినా రేవు రా దాటేంత వరకే ఓవడం రేవు దాటినాక బోడం వల్ల అంతే కదా ఎలక్షన్లు అయిపోయినాక గుండు చేశాడు కేసీఆర్ గారు వాస్తవం ఇంతమంది పాపం ఇందాక ఒక అక్క చెప్పింది ఈ పెద్దమ్మ చెప్పింది ఉన్న భూమిని ఉన్న భూమిని తన భూమిని నాది నాది అని ఎంత మొత్తుకున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వినకుండా ఆ భూమిని గుంజుకున్నారు పాపం ఆ బాధ తట్టుకోలేక పాపం మందు తాగు చచ్చిపోయే పరిస్థితికి వచ్చా కూడా దాంట్లోనే పాతి పెడతాం కానీ భూమి మాత్రం ఇయ్యము అన్నారు ఏ కాలంలో బతుకుతున్నాం ఇది నాగరికత ఏ కాలంలో బతుకుతున్నాం ఇందాక ఆ అక్క చెప్పింది ఏం చెప్పింది పోడు భూముల పట్టాలు ఉన్నా కూడా మా భూముల్ని తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకున్నారు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు కానీ మమ్మల్ని సాగు చేసుకొని ఇవ్వటం లేదు నాలుగు వంద ఎకరాలను గుంజుకున్నారు మేమంతా చిన్న చిన్న వాళ్ళము ఎవరికీ చెప్పుకోలేని వాళ్ళము కనీసం పోలీస్ స్టేషన్లో విన్నవించుకున్నా మా గొడ్డలు పట్టుకొని మా వెంటబడ్డారన్న వీడియో చూపించినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పింది ఏమిటర్థం ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా రౌడీల రాజ్యమా ఎక్కడుంది రక్షణ అసలు ఆడవాళ్ళంటే అలసైపోయారు అని చెప్పింది అక్క నిజం కాదా ఆడవాళ్లకు గౌరవం ఉందా ఆడవాళ్లకు రక్షణ ఉందా ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది ఎక్కడే కానీ తిరుగుదామంటే కూడా పట్ట పగులు తిరుగుదామంటే కూడా ఈ స్వరాజ్య భారతదేశంలో వీలుగాయకుండా పోయింది ఇదేనా ప్రజాస్వామ్యం ఇది కేసీఆర్ రౌడీ రాజ్యం ఇది కేసీఆర్ దోపిడి రాజ్యం ఇది టిఆర్ఎస్ పార్టీ దోపిడి రాజ్యం వాస్తవం కదా ఎవరిని బతకనిస్తున్నారు ఎవరిని బతకనిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎవరు సంతోషంగా ఉన్నారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి పేదలకు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు అసలు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యలు తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఈరోజు పేదలకు కానీ రైతులకు కానీ విలువ ఉందా గౌరవం ఉందా రైతు కష్టపడి పంట పండిస్తే తింటున్నాం ఆ కృతజ్ఞత అయినా ఉందా లేదు ఈరోజు రైతులు పాపం దిక్కు లేకుండా ఆసరా లేకుండా అసలు భరోసానే లేకుండా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు అట ఐదు వేలకేనట కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధుకి కోటీశ్వర్లు అయిపోయారట రైతులు కార్లలో తిరుగుతున్నారట వాస్తవమేనా వాళ్ళు తిరుగుతున్నారు కార్లలో వాళ్ళు అయ్యారు కోటీశ్వర్లు ఎవరయ్యారు కోటీశ్వర్లు కేసీఆర్ గారి కుటుంబం అయ్యింది కోటీశ్వర్లు రైతులు ఎక్కడయ్యారు రైతులు కోటీశ్వరులైతే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు ఈరోజు రైతులకి దిక్కే లేకుండా పోయింది వరి వేసుకున్న రైతులైతే ఆగమైపోయారు ఈరోజు అరవై లక్షల టన్నులు అరవై లక్షల టన్నులు వడ్లను కొనాల్సి ఉంటే కేసీఆర్ గారు ఇంతవరకు కొనుగోలు చేసింది కేవలం రెండు లక్షల టన్నులు మిగతాటి అన్ని కొనుగోలు చేస్తాడో చెయ్యడో అని రైతులంతా పాపం గోసపడి ఈరోజు మిల్లర్ల దగ్గర దోపిడీకి గురవుతున్నారు మద్దతు ధర ఉండి కూడా దాదాపు రెండు వేలు రావాల్సి ఉంటే కేవలం పన్నెండు వందలు పదమూడు వందలకే అమ్మేసుకుంటున్నారు కారణం వడ్లను చేతిలో పెట్టుకొని ఏం చేయాలి ఏదో ఒకటి అమ్ముకోవాలి కదా ఏదో ఒకటి రావాలి కదా